సమయం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మనమందరం కూడా కలిసి మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచాల కొరకు దేవుని సేవకులు సంఘాలు చేస్తున్నటువంటి ప్రార్థన వృధా కాకుండా దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగించటానికి ఆయన సమర్థుడు. మరి ప్రభు సన్నిధిలో మనము గత 14వ తారీఖున దేవుని యొక్క సన్నిధిలో కూడుకుని మనము దేవుని ఆరాధించడానికి దేవుడు ద్వారం తెరిచారు. అయితే పూర్తిగా సంఘాలు ఎక్కడ బలహీన కాకుండా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి సంఘములు ఆత్మీయంగా దీవించబడేటట్లు మన రాష్ట్రములో, మన దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కరోనా అనేటువంటి మహమ్మారిని దేవుడు పూర్తిగా లయం చేసేటట్లు దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన మా తండ్రి, మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మార్చి 22వ తారీఖు నుండి ప్రభువా ఈ నెల వరకు మేము ఆరాధన లేక ఎన్నో ఇబ్బందులు పడి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు 14వ తారీఖు నుండి దేవుని యొక్క మందిరములు తెరిచి నాయన నీ మందిరములో ఆరాధన చేయటానికి మీరు కృప చూపించారు. అయితే ప్రభువా, మరి కరోనా అనేటువంటి ఈ వైరస్ అంతకంతకి ప్రభువా ఇది పెరుగుతూ ఉండగా ఈ వైరస్ యొక్క ప్రభావాన్ని పూర్తిగా మీరు నిర్మూలన చేయమని మీ పాదాల దగ్గర వేడుకుంటూ ఉన్నాము. మా తండ్రి, మా దేవా, మీరు దేనిని గురించి అయితే మీరు అడుగుతున్నారో అవి పొంది ఉన్నామని నమ్మండి అని మీరు చెప్పారు. మా ప్రభువా, మేము నమ్మకంతో విశ్వాసముతో మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ తెగుళ్ళ మీద అధికారము మనుషుడికి లేదు కానీ నీకున్నది. అయితే ప్రభువా, మీరే కార్యమును జరిగించండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, సర్వ ప్రపంచాన్ని మీరు కాపాడండి నాయన. మరి ఎవరు కూడా ఎలాంటి బలహీనతకి లోను కాకుండా మీరే అందరినీ మీరు స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆనాడు ఇస్రాయల్ ప్రజలతో మీరు చెప్పారు, మిమ్మల్ని స్వస్థపరిచే హోవాను నేనేనని చెప్పి క్రైస్తవ సంఘానికి మీరు నాయన యెషయా ప్రవక్త ద్వారా, నాయన అలాగే పేతురు గారి ద్వారా ఒక చక్కటి వాగ్దానం చేశారు. మీరు పొందిన గాయాల ద్వారా నాయన మాకు స్వస్థత, మీరు కార్చిన రక్తము నుండి పాపక్షమాపణ అని చెప్పి తండ్రి మీరే మీ కార్యమును జరిగించండి. చిన్న బిడ్డలు మొదలుకుని నాయన వృద్ధుల వరకు ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని, ప్రతి సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. మీరేనైనా దీవించండి,
మీరే ప్రభువా కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేయుచు ఉన్నాము. ఇప్పుడు వాక్యముల నుంచి నాతో మాతో మీరు మాట్లాడమని యేసు దివ్య నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను దేవుని యొక్క స్నేహితుడు అబ్రహాము అనేటువంటి మాట నుండి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూచినట్లయితే బైబిల్ గ్రంథములో అబ్రహాము అనేటువంటి యొక్క భక్తుడిని మనం చూచినప్పుడు మనం ఎన్నో సందర్భాలలో ప్రియులారా అబ్రహాము యొక్క జీవితాన్ని మనము మరి ధ్యానం చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినప్పుడు అబ్రహాన్ని దేవుడు మరి విగ్రహారాధన కుటుంబములో నుండి దేవుని బిడ్డలారా దేవుడు ఆయన్ని పిలిచి బయటికి రప్పించి దేవుడు తన వాగ్దానాలు చేసి దేవుని బిడ్డలారా నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగినట్లయితే నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అయితే దేవునితో అతడు నడిచినట్లుగా మనం దేవుని యొక్క లేఖనములో మనం చూడగలం. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములోనికి వెళ్ళి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను గురించి మూడు సందర్భాలలో అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అనేటువంటి మాటలు మనము చూడొచ్చు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైవ లేఖనములో మనం చూసినట్లయితే రెండవ దినవృత్తాంతాలు గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే, నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడువు నీవే. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినప్పుడు ఈ భాగములో యెహోషాపాతు అనేటువంటి రాజు దేవుని బిడ్డలారా మనకి కనబడుతున్నాడు. ఈ యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో అంటున్నాడు, నీ స్నేహితుడైన అబ్రహాము అని చెప్పి. ప్రియులారా, మరి ఒక హైందవ కుటుంబంలో ఉండి విగ్రహారాధన చేస్తూ సూర్యక ఆరాధన, చంద్ర యొక్క ఆరాధన, నక్షత్రం యొక్క ఆరాధన చేస్తూ దేవుని బిడ్డలారా ఈ యొక్క సృష్టిని పూజించినటువంటి యొక్క వారిలో మరి అబ్రహాము అనేటువంటి యొక్క వ్యక్తి కూడా ప్రముఖుడు అనేటువంటి విషయాన్ని మనం దేవుని బిడ్డలారా చూడొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాము అనేటువంటి యొక్క వ్యక్తి అసలు పేరు మనం ఎన్నో సందర్భాల్లో నేర్చుకున్నాం, అబ్రాము అని. అయితే అబ్రాముగా పిలువబడినటువంటి యొక్క వ్యక్తి దేవుడు చెప్పినట్లుగా విగ్రహారాధన వదిలిపెట్టి తన దేశాన్ని తన బంధువులను వదిలిపెట్టి సమస్త ఆచారాలను వదిలిపెట్టి దేవుని బిడ్డలారా దేవుని వెంబడించి దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడు. దేవుడు ఏది చెప్పితే అది చేయటం అనేది తన జీవితంలో నేర్చుకున్నాడు దేవుని బిడ్డలారా. అయితే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం చూచినప్పుడు అతడు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. సృష్టికర్త అయినటువంటి దేవునితో అతడు సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా ఒక వ్యక్తి ఈ యొక్క మరి పట్టణంలో కావచ్చు లేదా దేవుని బిడ్డలారా గ్రామాల్లో కావచ్చు, వారి యొక్క స్థాయిని బట్టి వారు చేసేటువంటి యొక్క స్నేహాలు ఉన్నప్పుడు కొంతమంది దేవుని బిడ్డలారా పనాల వ్యక్తి నా స్నేహితుడు అని గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఈ అబ్రహాము అనేటువంటి యొక్క వ్యక్తి దేవునితో దేవుని బిడ్డలారా స్నేహం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే ఆయనను నా స్నేహితుడు అని దేవుడు పిలిచాడు. ఈ మాట దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే యెషయా ప్రవచన గ్రంథంలోనికి మనం వెళ్ళి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు 41వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా దేవుడే మాట్లాడుతున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పి. ప్రభునందు ప్రియులారా, మరి మనము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే దేవుని స్నేహితుడు అనే మాట దేవుని బిడ్డలారా మనము చూస్తాం. మీరు చూడండి, మూడు సందర్భాలలో మరి అబ్రహాను గురించి దేవుని యొక్క స్నేహితుడు అనేటువంటి
ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ స్నేహము అనేటువంటిది మనం చూచినప్పుడు, బైబిల్ ప్రకారంగా మనం చూచినప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ స్నేహం అనేటువంటిది మనం చూచినట్లయితే యాకోబు పత్రికలో కూడా మనం 2:23లో కూడా మనం చూడగలం. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాల్లో మనం చూచినప్పుడు ఆయనను గురించి మనం చూస్తూ ఉన్నాం. దీర్ఘవృత్తాంతాల గ్రంథంలో చూస్తున్నాం, యెషయా గ్రంథంలో చూస్తున్నాం, యాకోబు యొక్క పత్రికలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈయన గురించి దేవుని బిడ్డలారా, మరి దేవుడే సాక్షాత్తు ఆయన నా యొక్క స్నేహితుడు అనేటువంటి ఒక మాట గమనించండి. ప్రియులారా, నిజంగా ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి అబ్రహాం గారు వచ్చారో మనం చూస్తాం. ఒకప్పుడు దేవుని బిడ్డలారా, అతడు విగ్రహారాధన సంబంధమైనటువంటి వారితో స్నేహం చేశాడు. ఒకప్పుడు అతడు దేవుని బిడ్డలారా త్రాగుబోతులతో సహవాసం చేశాడు. ఒకప్పుడు దేవుని బిడ్డలారా తుంటరులతో ఆయన సహవాసం చేశాడు. ఒకప్పుడు పాపులతో సహవాసం చేశాడు. ఒకప్పుడు రాజులను నశింపచేసేటువంటి స్త్రీలతో ఆయన సహవాసము చేశాడు. అయితే ఈ చెడు స్నేహాలన్నీ కూడా వదిలిపెట్టి మరి ప్రభు అయినటువంటి దేవుని దగ్గరికి వచ్చి దేవునితో సహవాసం చేయటం అనేటువంటిది నిజంగా ఎంత ఆశీర్వాదమో దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి. ఈ యొక్క స్నేహాన్ని గురించి మనం చూస్తే లోకములో దేవుని బిడ్డలారా 3 రకాలైనటువంటి స్నేహాలు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఈ స్నేహాలను గురించి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. స్నేహాల గురించి మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 4:4 వ్యభిచారి రాణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒక కఠినమైనటువంటి ఒక పదాన్ని వాడినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే వ్యభిచారి రాణులారా అంటున్నాడు. దేవుని బిళ్ళారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా వింటే ఆ వాక్యమే మనము ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదో మనకు నేర్పిస్తుంది. వ్యభిచారి రాణులారా అని సంబోధిస్తూ ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. అంటే ఎవరైతే పాపముతో స్నేహం చేస్తారో, ఎవరైతే దేవుని బిడ్డలారా అపవిత్రమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారితో స్నేహాలు చేస్తారో వారు దేవునికి శత్రువులు అంటున్నాడు. అంటే దాని భావం ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు పాపానికి శత్రువు కానీ మనిషికి మాత్రం శత్రువు కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము మరి దేవుని యొక్క సన్నిధిలో చెడు జీవితం కలిగినటువంటి వారికి మనం దూరంగా ఉండాలి తప్ప, చెడు జీవితం కలిగేటువంటి వారికి మనం దగ్గరగా ఉండి వారితో మనం స్నేహం చేస్తున్నట్లయితే మన ఆత్మీయ జీవితము పాడైపోద్ది, మన మనసులు పాడైపోతాయి, దేవుని బిడ్డలారా మన కుటుంబాలు కూడా పాడైపోతాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన చెప్తున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరము. అంటే ఏమాత్రము కూడా దేవునికి ఈ లోకానికి సంబంధము లేదు అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలారా మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగే 1 యోహాను పత్రిక మనము దేవుని బిడ్డలారా 2:15 నుండి 16 వరకు ఉన్నటువంటి ఒక భాగాన్ని కూడా మనం చూసినట్లయితే ఆ భాగంలో కూడా యోహాను యొక్క భక్తుడి ద్వారా దేవుని బిడ్డలారా మాట్లాడుతున్నాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17 కూడా చూస్తే లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహము అన్నాడు, వ్యభిచారక స్నేహము అన్నాడు. దేవుని బిడ్డలారా వీటికి మీరు దూరంగా ఉండండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు.
దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు పౌలు భక్తుల ద్వారా మాట్లాడుతూ అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టండి, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. మీరు పైనున్న వాటిని వెదకండి, గాని మీరు భూ సంబంధమైన వాటిని మీరు వెదకవద్దు అనేటువంటి ఒక మాట దేవుని బిడ్డలారా మనం కొలసి పత్రికలో దేవుని యొక్క వాక్యములో మనం చూడొచ్చు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో ఈ లోకానికి మనము దూరంగా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా అర్థం ఏంటంటే లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోమని కాదు, మనుషుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని కాదు, కానీ వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు దేవుని బిడ్డలారా మాట్లాడేటువంటి ఒక మాటలు, వాళ్ళు చేసేటువంటి అసభ్యకరమైనటువంటి ఒక కార్యాలకి మీరు దూరంగా ఉండండి అనేటువంటి ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఈ లోక స్నేహము దేవుని బిడ్డలారా దేవునితో వైరము అనేటువంటి ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. మరొక దేవుని బిడ్డలారా స్నేహాన్ని గురించి మనం చూస్తే దేవుని బిడ్డలారా మనుషులు అంటే దైవికమైనటువంటి స్వభావము కలిగినటువంటి మనుషులతో మనము సహవాసము కలిగి మనము ఉండాలన్నటువంటి ఒక విషయాన్ని దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖనములో మనం చూడొచ్చండి. పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే మొదటి సమయాలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏం చెప్తాడంటే, దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం, అలాగే యోనాతాను అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దావీదు అనేటువంటి ఒక భక్తుడు, ఇతడు కూడా దేవునితో సహవాసం కలిగిన మనుషుడు. దేవుని బిడ్డలారా దావీదు యొక్క భక్తుడు మనం చూస్తే అతడు ఉదయమనే లేచి మనుషులు ఎవరితో మాట్లాడకుండా ఉదయమే లేచి దేవుని బిడ్డలారా దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి దేవుని బిడ్డలారా భక్తుడు ఈ దావీదు భక్తుడు. ఉదయమే లేచి దేవుని బిడ్డలారా పాటలు పాడుతూ ఉంటాడు, ఉదయమే లేచి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మోకాళ్ళ మీద ఉండి ధ్యానిస్తాడు, ఉదయమే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితం కలిగిన వాడు, ఆత్మీయ క్రమాన్ని కలిగిన వాడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా గడిపేవాడు ఇలాంటి యొక్క భక్తుడు దేవుని బిడ్డలారా ఒక పేదవాడు. దేవుని బిళ్ళరా దావీదు బెత్లహేము అనేటువంటి గ్రామంలో యెష్షయా అనేటువంటి దేవుని బిళ్ళరా ఒక భక్తుడికి పుట్టినటువంటి వ్యక్తి అయితే దేవుని బిళ్ళరా వీరు పేదవాళ్ళని బైబిల్ చెప్తుంది. అయితే యోనాతాను ఎవరు అని మనం ఆలోచన చేస్తే యోనాతాను దేవుని బిళ్ళరా ఇస్రాయేల్ యొక్క దేశాన్ని 12 గోత్రాల వారిని పరిపాలన చేస్తున్నటువంటి సౌలు కుమారుడు దేవుని బిళ్ళరా ఈ యోనాతాను. ఒక రాజుగారి యొక్క కుమారుడు, ఒక సామాన్యుడు, ఒక పేదవాడితో దేవుని బిళ్ళరా స్నేహాన్ని కోరుకోవటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తెలుసా? అతడు భక్తి కలిగిన వాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, ఆయనతో నేను సహవాసం చేస్తున్నట్లయితే నేను మంచి విషయాలు నేర్చుకోగలను అని చెప్పి దేవుని బిళ్ళరా గ్రహించి ఇక్కడ తన యొక్క ఉన్నటువంటి దేవుని బిళ్ళరా హోదాన్ని అర్హతను దేవుని బిళ్ళరా పక్కన పెట్టి దావీదుతో స్నేహం చేయడానికి యోనాతాను ఇష్టపడ్డాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అర్హతను బట్టి ఒకవేళ ప్రేమిస్తున్నావేమో, కానీ నీవు వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు ప్రేమించగలిగినట్లయితే, మనసును చూచి నువ్వు ప్రేమించగలిగినట్లయితే ఆ స్నేహము దేవుని బిళ్ళరా అది బాగుంటుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించాలి. దావీదు యోనాతాను ఇద్దరు కూడా దేవుని బిళ్ళరా వారు కలిసి స్నేహితులుగా ఉన్నారు, వాళ్ళిద్దరు హృదయాలు కూడా కలిసిపోయినవి అనేటువంటి ఒక విషయాన్ని మనము దేవుని యొక్క లేఖనములో మనం చూడగలం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించండి, లోక స్నేహము అన్నాడు, రెండవది మనుషుల యొక్క స్నేహం అంటే భక్తి కలిగినటువంటి ఒక వాళ్ళు దేవుని బిడ్డలారా స్నేహము మనం ఎంచుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే దేవుని బిడ్డలారా మరి దైవికమైనటువంటి స్నేహము దేవుని బిడ్డలారా దేవునితో సహవాసము. దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే మనము దేవునితో సహవాసము చేసేవారంగా మనం ఉండాలి, దేవునితో స్నేహం చేసేవారంగా మనం ఉండాలి. మొట్టమొదటి దేవుని బిడ్డలారా మనుషుడైనటువంటి ఆదాము దేవునితో సహవాసం చేసినట్లుగా, దేవునితో నడిచినట్లుగా మనం చూస్తాం. ఏదైనా తోటలో రోజు
దేవుని యొక్క పాదాల దగ్గర దేవుని బిడ్డలారా ఆదాము గడిపేవాడు దేవునితో మాట్లాడేవాడు దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు ఆదాము దేవునితో మాట్లాడేవాళ్ళు ఇద్దరు కూడా కలిసి సహవాసం చేస్తున్నట్లుగా మనము దేవుని యొక్క లేఖనములో మొదటి మానవాన్ని మనం చూస్తాం ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా లోకముతో సహవాసం చేసేటటువంటి వారు దేవుని బిడ్డలారా చెడు సహవాసాలు చేసేటటువంటి వాళ్ళు నష్టపోతారు గాని దేవుని బిడ్డలారా దేవునితో సహవాసం చేసేటటువంటి వ్యక్తి ఎన్నడూ కూడా నష్టపోడు అనేటటువంటి విషయాన్ని మనం దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఈ లోక స్నేహము దేవుని బిడ్డలారా అది మోసంతో కూడింది ఈ లోక స్నేహితులను దేవుని బిడ్డలారా మనం చూచినట్లయితే ఈ రోజు దేవుని బిడ్డలారా నమ్మదగినటటువంటి వారు కాదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తామండి ఈ రోజు ముఖ్య స్నేహితులను కూడా నమ్మటానికి వీలైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం నేటి సమాజంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా కొంతమందిని దేవుని బిడ్డలారా మనం చూచినప్పుడు వాళ్ళు రాజకీయ హోదా కలిగినటడక వారు కావచ్చు లేకుంటే గొప్ప ధనవంతులు కలిగినటడక వాళ్ళు కావచ్చు వారు వారి యొక్క దేవుని బిడ్డలారా మరి సహవాసముల స్నేహాల్లో మనం చూస్తే వెంట ఉండి దేవుని బిడ్డలారా నమ్మకంగా ఉంటూ ప్రాణాలు తీసినటడక స్నేహితుల్ని ఈ సమాజంలో మనం చూడగలమండి దేవుని బిడ్డలారా శత్రువు అయితే ఇదిగేతడు వస్తున్నాడు ఈయనతో నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదా ఒకవేళ నేను ఈ వ్యక్తితో మరి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని దేవుని బిడ్డలారా మనం గ్రహించవచ్చు కానీ మనతో ఉంటూ మన దగ్గరే ఉంటూ నమ్మకంగా ఉన్నటువంటి స్నేహితుడి విషయంలో మనం ఎప్పుడు కూడా అపనమ్మకంగా ఉండం కదా కానీ దేవుని బిడ్డలారా ఎవరితో ఎక్కువగా ప్రమాదము అంటే మనతో ఉన్న వారే మన యొక్క దేవుని బిడ్డలారా అందుకే యోబు గ్రంథంలో ఉంది ఇదిగో నాతో ఉన్నవాడు నా ఇంట భోజనం చేసినటువంటి వాడే నాకు కీడు చేశాడు అంటాడు యేసుప్రవారు కూడా ఒక మాట అంటాడు దేవుని బిడ్డలారా ఇదిగో దావీదు యొక్క భక్తుడు ప్రవచనాత్మకంగా ప్రభుని గురించి మాట్లాడుతూ నా ఇంట భోజనం చేసిన వాడే నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను అనేటటువంటి మాట దేవుని బిడ్డలారా వ్రాయబడింది గమనించండి ఈ రోజు దేవుని బిడ్డలారా స్నేహము అనేటువంటిది లోక దేవుని బిడ్డలారా చెడు స్నేహము ఉంది లోక స్నేహము అన్నాడు దాన్ని అలాగే దేవుని బిడ్డలారా మనుషులకి మనుషులు స్నేహము అన్నాడు అది దేవుని బిడ్డలారా ఎలాంటి వాళ్ళంటే మంచి స్నేహము దేవుని బిడ్డలారా సంఘములో ఉండే విశ్వాసులు కూడా ఒకరి పట్ల ఒకరు మంచి మనసు కలిగి స్నేహం ఏర్పాటు చేసుకోవాలి అలాగే దేవుని బిడ్డలారా మరి మూడవ స్నేహాన్ని చూస్తే దైవికమైనటువంటి స్నేహము అనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క లేఖనములో మనం చూడొచ్చండి పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా మీరు చూడండి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడల మీరు నా స్నేహితుల ఇందురు అంటున్నాడు దేవుడు ఆయనకి దేవుని బిడ్డలారా మనము స్నేహితులం అంటున్నాడు యేసయ్య గమనించండి స్నేహితుడు స్నేహితుడితో మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా అరమరక లేకోకుండా దేవుని బిడ్డలారా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం అనేది జరిగింది అయితే గమనించండి దేవుని బిడ్డలారా మరి అబ్రహాము ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు లోకంతో స్నేహం చేయట్లా ఒకప్పుడు లోకంతో స్నేహం చేశాడు పాపంతో స్నేహం చేశాడు దొంగలతో స్నేహం చేశాడు దుర్మార్గులతో స్నేహం చేశాడు కుటుంబాలు కూల్చేవారితో స్నేహం చేశాడు దేవుని బిడ్డలారా అయితే మోసపూరితమైనటువంటి స్నేహాలు వదిలిపెట్టాడు అవన్నీ వదిలిపెట్టి దేవుని బిడ్డలారా మరి మనుషుల యొక్క స్నేహాలు వదిలిపెట్టి దైవికమైన స్నేహములకు వచ్చాడు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది తాను చేయాలనుకున్న ఏ పనైనను అబ్రహం గారికి చెప్పకుండా దేవుడు ఏ రోజు కూడా లేడంట అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా తాను ఏదైనా చేయాలనుకున్నప్పుడు తనతో స్నేహానికి వచ్చి చెడును వదిలిపెట్టి అక్రమాలు వదిలిపెట్టి దేవుని బిడ్డలారా ఈ లోక సంబంధమైన వదిలిపెట్టి దైవికమైనటువంటి స్నేహం కలిగి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క సహవాసములో దేవుని బిడ్డలారా ఉన్నటువంటి వాళ్ళని దేవుడంట తన మర్మములను బయలుపరుస్తాడంట తను ఏది చేయాలనుకుంటే అది చెప్పకుండా మానడంట అందుకే బైబిల్ గ్రంథంలో ఏమో రాయబడిందంటే నా స్నేహితుడైన అబ్రహానికి నేను చేయదలిచిన ఏ కార్యం కూడా నేను చెప్పుకోకుండా నేను వాటిని మరి దాచును అన్నాడు దేవుడు గనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దైవ సన్నిధానములో అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు మూడు వాక్య భాగాల్లో దేవుని బిడ్డలారా మూడు సందర్భాలు మనం చూచాం గనుక దేవుని బిడ్డలారా అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అబ్రహాము మరి హెబ్రోనులో దేవుని యొక్క సన్నిధిలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం హెబ్రోను అనగా దేవుని బిడ్డలారా సహవాసము దేవుని యొక్క వాక్యం చెప్తుంది యోబు గ్రంథంలోనికి మనం వెళ్ళి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే యోబు గ్రంథంలోనికి వెళ్ళి ఒక మాట ఈ సందర్భంలో మనం దేవుని బిడ్డలారా మనం చదువుదాం యోబు గ్రంథము
ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనం చదివినట్లయితే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును అన్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడు, దేవునితో దేవుని బిడ్డలారా నడిచాడు. అయితే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీ కుటుంబం సమాధానంగా ఉంటుంది. అలాగే అంటున్నాడు నీకు మేలు కలుగును అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మేలు చేసేటువంటి ఒక వాడండి. అందుకు దేవుని బిడ్డలారా, నీవు త్రాగుబోతున్న సహవాసం మానే, తుంటల సహవాసం మానే, మూర్ఖుల సహవాసం మానే, తిరుగుబోతులక సహవాసం మానే, రాజులను నశింప చేసేటటక స్త్రీలక సహవాసం మానే, నీ కుటుంబానికి నష్టం కలిగించేటటక స్నేహాలు మానేసి నీకు సహాయం చేసేవాడు, నీకు మేలు చేసేవాడు, నిన్ను నడిపించేవాడు, నీకు మంచి విషయాలను నేర్పించేటటక దేవునితో నువ్వు సహవాసం చేసినట్లయితే నీకు నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. అందుకే ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డలారా, దేవునిక సంఘము ఆనాడు ఆది సంఘము దేవుని బిడ్డలారా వారు అపొస్తలులక బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును దేవుని బిడ్డలారా ఎడతెగక ఉన్నట్లుగా దేవునిక సంఘము కూడా దేవుని బిడ్డలారా లోకానికి దూరంగా ఉండి దేవుని బిడ్డలారా ప్రభుతో కలిసి ప్రభు యొక్క పాదాల దగ్గర దేవుని బిడ్డలారా దేవునితోను దేవుని యొక్క సేవకులతోను దేవుని బిడ్డలారా భక్తులతో సహవాసము చేయగలిగినట్లయితే సంఘము దినదినము దేవుని బిడ్డలారా ఆత్మీయంగా దేవుని బిడ్డలారా వర్ధిల్లుతుంది, క్షమాభివృద్ధి చెందుతుంది, సమాధానం కలిగి ఉంటుంది, దేవుని యొక్క అభిషేకముల దేవుని బిడ్డలారా ముందుకు వెళ్తుంది, దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాకడ కొరకు చిత్తపాటు కలిగి ఉంటుంది. అందుకు దేవుని బిడ్డలారా మనము వ్యభిచారుల స్నేహము లోక స్నేహము అపవిత్రమైన స్నేహాలు వదిలిపెట్టి దేవుని బిడ్డలారా దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుని ముందుకు సాగుదాం. దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ మోకా దావిత్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క, నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.